ॐ वासुपुरुषाय विद्महे भूमिपुत्राय धीमहि तन्नो वासु प्रचोदयात्। राजु वास्तु प्रेक्षकुलकु नमस्कारं। నా పేరు ప్రభాకర్, నేను వాస్తు సలహాదారుణ్ణి। ఈ వాస్తు ఛానల్ ప్రారంభించే ఉద్దేశం ఏమిటంటే అందరికీ అర్థం కావాలనే ఉద్దేశంతో ఈ వాస్తు ఛానల్ ప్రారంభించడం। మీ ఇళ్ళలో కూతురో మీ అబ్బాయో చదువుకొని ఉంటాడు, వారికి సుదా అర్థమయ్యే విధంగా పెద్దబాల శిక్ష లాంటి చెప్తున్నాం, దీన్ని మీరు సద్వినియోగం చేసుకోగలరు। మీకు వాస్తు పురుషుని జననం కావాలంటే మా కార్డ్స్ లో పైన లింక్ ఇస్తాం, దాన్ని చూడగలరు। వాస్తు పురుషుని అవయవాలపై ఎవరెవరు ఏ స్థానంలో కూర్చున్నారో మనం మ్యాప్ ద్వారా చూద్దాం। ఫస్ట్ తూర్పు దిక్కుగా ఒకటి ఈశాన్యంలో శికి, రెండో భాగంలో పర్జన్య, మూడో భాగంలో జయంత, నాలుగో భాగంలో మహేంద్ర, ఐదో భాగంలో సూర్య, ఆరో భాగంలో సత్య, ఏడో భాగంలో వృష, ఎనిమిదో భాగంలో ఆకాశ, తొమ్మిదో భాగంలో అగ్ని। ఇప్పుడు దక్షిణ భాగాలను చూద్దాం। ఒకటో భాగమున అగ్నిది, రెండో భాగమున పుష, మూడో భాగమున వితది, నాలుగో భావన గృహక్షత, ఐదో భాగమున యమ, ఆరో భాగమున గంధర్వ, ఏడో భాగమున భృంగరాజు, ఎనిమిదో భాగమున మురుగభు, తొమ్మిదో భాగమున పితృగణము। ఇప్పుడు పడమర భాగమున చూద్దాము। మొదటగా పితృగణము, రెండవది ద్వారిక, మూడో భాగమున సుగ్రీవ, నాలుగో భాగమున పుష్పదంత, ఐదో భాగమున వరుణ, ఆరో భాగమున అసుర, ఏడో భాగమున శేష, ఎనిమిదో భాగమున పాప యక్ష, తొమ్మిదో భాగమున రోగ। మరి ఉత్తరం దిక్కు ఇప్పుడు చూద్దాం। మొదటి భాగమున రోగ, రెండో భాగమున నాగ, మూడో భాగమున ముఖ్య, నాలుగో భాగమున బల్లాట, ఐదో భాగమున సోమ, ఆరో భాగమున భుజంగ, ఏడో భాగమున అతిథి, ఎనిమిదో భాగమున తిది, తొమ్మిదో భాగమున శికి। మధ్యస్థానంలో బ్రహ్మస్థానము। వాస్తు శాస్త్రంలో ఈ దేవత భాగాలను పడ అని కూడా అంటారు। మీకేమైనా సమస్యలుంటే నా వాట్సాప్ నంబర్కు మీరు మెసేజ్ చేస్తే నేను ఫ్రీగా మీకు సమస్యల పరిష్కారం ఇస్తాను। నా ఛానల్ గిట్ట నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి।